అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు మాస్క్యూట్ హోమ్ ఈరోజు వీడియోలో మనం రెండు వేల ఇరవై నాలుగులో మనకి మౌని అమావాస్య లేదు అంటే చొల్లంగి అమావాస్య లేదు అంటే పుష్య అమావాస్య ఎప్పుడు వచ్చింది ఆ రోజు మనం ముఖ్యంగా చేయవలసిన పనులు ఏంటి అలా చేయడం వల్ల మన కుటుంబం అంతా కూడా చాలా సంతోషంగా ఎల్లప్పుడూ కూడా ప్రశాంతంగా అనేది ఉంటుంది ఆ ముఖ్య విషయాలు ఏంటి అని ఈరోజు వీడియోలో తెలుసుకుందాం అలాగే అది ఏ అమావాస్య ఏ రోజు వచ్చింది ఆ తిథి ఏంటి సమయాలు ఏంటి కూడా తెలుసుకుందాం సరే లేచకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం అలాగే మొదటిసారి ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మర్చిపోకుండా పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది సరే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం మనం కుటుంబం అప్పుడు కూడా చాలా సంతోషంగా ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని మనం ఎల్లప్పుడూ కూడా నిత్యం దీపారాధన చేస్తూ ఆ భగవంతుణ్ణి పూజిస్తూ ఉంటాము అయితే కొన్ని కొన్ని సందర్భాల్లో మనం చేసే పూర్వజన్మల ఫలితాలు అవ్వచ్చు ఆ కర్మ ఫలితాలు ఇక ఈ జన్మలో కూడా వెంటాడుతూ మనం అనుకోకుండా కొన్ని కొన్ని కష్టాలకు అనేది లోనవుతూ ఉంటాం అయితే మన పురాణాల్లోని పండితులు చెప్పిన కొన్ని ముఖ్యమైన విషయాలు పాటించడం వల్ల మనం పూర్వజన్మ పాప కర్మలు ఏవైతే ఉంటాయో అవన్నీ మనం తొలగించుకోగలుగుతామండి అయితే దీనికి కొంచెం శ్రమ కొంచెం భక్తి ఉంటే మనకి సరిపోతుంది ఆ విషయం ఏంటంటే పుష్యమాసంలో అమావాస్యను మనం మౌని అమావాస్యగా జరుపుకుంటూ ఉంటాం అయితే ఇది మనకి ఒక్కొక్కసారి జనవరి నెలలో వస్తుంటుంది ఒక్కొక్కసారి ఫిబ్రవరి నెలలో వస్తూ ఉంటుంది అయితే మౌని అమావాస్య చాలా పవిత్రమైనదిగా భావిస్తూ ఉంటారండి ముఖ్యంగా నదుల్లో పవిత్ర స్నానాలనేది ఆచరిస్తూ ఉంటారు అయితే ఈ స్నానం మనం నదుల్లో చేసేటప్పుడు మనకి ఇంకా ఎక్కువ పుణ్యప్రదమైన ఫలితాలు ఇవ్వాలంటే మనకి రెండు లేదా ఎక్కువ నదులు కలిసే చోట ఆ స్నానం చేస్తే చాలా మంచిదని చెప్తూ ఉంటారు అయితే మౌని అమావాస్య సాధారణంగా కొత్త సంవత్సరం మొదటి అమావాస్యగా మరియు మహాశివరాత్రి ముందు ఆఖరి అమావాస్యగా మనకు వస్తుంది ఆ మౌని అమావాస్య అంటున్నారక్క అసలు మౌని అమావాస్య అంటే ఏంటక్క అని చెప్పి చాలామందికి సందేహం వచ్చింది కదండి అదే చెప్తాను మౌని అమావాస్యను మౌనంగా ఉండే అమావాస్య అని అంటారు ఈరోజు సాధువులు మౌనంగా ఉంటారన్నమాట అంటే జ్ఞానమును నిద్ర లేపే చర్యగా భావించి దానికోసం మనం మాట్లాడాల్సిన అవసరం లేదు కదండి అయితే ఏమి చెప్పాల్సిన అవసరం గాని చెప్పగలిగేందుకు కూడా ఏమి ఉండదని వాళ్ళు నమ్ముతూ ఉంటారనమాట గంగానది నీరు మౌని అమావాస్య రోజు అమృతంగా మారుతుందని నమ్ముతూ ఉంటారు ఆ రోజు స్నానం చేయడానికి గంగానది ఒక ముఖ్యమైన నదిగా మారిపోతుందట గంగా నదిలో స్నానం చేయడానికి కూడా మౌని అమావాస్య ఒక ముఖ్యమైన రోజు అని చెప్పి మాఘమాసం మొత్తం గంగానదిలో స్నానం చేయాలని వ్రతం కూడా చేపడతారట అండి చాలామంది వాళ్ళు ఏం పుష్య పూర్ణిమ నాడు మొదలుపెట్టి మాఘ పూర్ణిమ నాడు వ్రతాన్ని అనేది ముగిస్తూ ఉంటారట మహా మహా మౌని అమావాస్య రోజున మాఘీ అమావాస్య అని కూడా అంటారు అయితే ఇది ఉత్తర భారతదేశం వాళ్ళు పాటించే క్యాలెండర్ ప్రకారం అది మాఘమాసం అయితే వస్తుంది అయితే మౌని అమావాస్య విశిష్టత ఏంటంటే మౌని అమావాస్య పదాల్లో ఉన్న ఆధ్యాత్మికతత్వం చాలా గొప్పదండి మౌని అమావాస్య పదాలను మౌని అమ మరియు వ్యాసగా వెడగొట్టవచ్చు మౌని అంటే మాట్లాడకుండా మౌనంగా ఉండడం అమ అంటే చీకటి వస్య అంటే కామం అంటే అమావాస్యకి మరో అర్థం వెతకడం అంటమాట పగటిపూట మౌనంగా ఉండి చీకటిని కామాన్ని తొలగించుకోవాలని చెప్తూ ఉంటారు ఇక చంద్రుడు మనకి మనస్కారకుడు అని చెప్తూ ఉంటారు కదండి అంటే మన మనస్సులను నియంత్రించే ఒక గ్రహం అన్నమాట చంద్రగ్రహం మౌని అమావాస్య నాడు మనకి చంద్రుడు కనిపించడు కదా మరి ఈరోజు మాట్లాడే మాటలు లేదా నిర్ణయాలు మనకి మంచి ఫలితాలు ఇవ్వు అందుకే అమావాస్య రోజు ఎలాంటి శుభకార్యాలు కానీ ఎలాంటి శుభ పరిణామాలకు తాగు చేసే ఆ పనులు కానీ చేయకూడదు చెప్తారు ఇక భగవంతుడైన శ్రీకృష్ణుడు భగవద్గీతలో ఏం చెప్పాడంటే మన మనసే మనకి గొప్ప స్నేహితుడండి అందుకని దానికి సరిగ్గా శిక్షణ ఇస్తే నియంత్రణలో ఉంటుందట అలా కాకుండా దానికి మీ మీద నియంత్రణ ఇచ్చారనుకోండి అదే మనకి గొప్ప శత్రువుగా మారిపోతుందట శరీరాన్ని మనసును ఆత్మను శుద్ధి చేసుకునే పవిత్ర నదుల్లో స్నానం మరియు మౌనంగా ఉండే సాంప్రదాయం కూడా దీనికి ఒక కారణం కావచ్చు అయితే మౌని అమావాస్యని ఎలా జరుపుకోవాలంటే సాంప్రదాయంగా భక్తులు మౌని అమావాస్య రోజు ఉపవాసం అనేది ఉంటారు అంటే మౌనవ్రతం చేస్తూ ఉపవాసం ఉంటారు ఒక్క మాట్లాడరు ఒక్క మాట కూడా మాట్లాడరు అలాగే గంగా స్నానం కూడా చే తప్పనిసరిగా చేయాలి భావిస్తూ ఉంటారు ఒకవేళ మీరు మౌని అమావాసం చేయకపోతే కనీసం వాటి సరిసమానమైన ఫలితాలను ఇచ్చే ఈ చిన్న విషయాలైనా పాటించండి గంగానదిలో స్నానం చేయలేకపోతే మీ ఇంట్లో గంగా నది నీళ్లు కొంచెం ఉన్నట్లయితే అవి కొంచెం చుక్కలు అనేది మీరు నీటిలో వేసుకుని స్నానం చేసే ముందు యమునే చేయవ గోదావరి అని సరస్వతి అని చెప్పి చిన్న శ్లోకం ఉంటుంది కదండి ఆ శ్లోకాన్ని చదువుకోండి లేదు మేము ఆ చదువుకోలేమక్క అనుకున్న వాళ్ళు మూడు సార్లు గంగ 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 అని అనుకోండి సరిపోతుంది అయితే ఇలా ఎందుకు చదవాలి అంటే భారత ఉపఖండంలోనే ఉన్న అన్ని పవిత్ర నదుల యొక్క ఆశీర్వాదాన్ని శక్తిని ఆ స్నానం చేసే నీటిలోకి ప్రవేశిస్తుందట అందుకని అది చెప్పాలి అని చెప్తారు అయితే ఈరోజు పితృపూజ చేయడానికి కూడా మౌని అమావాస్య ఒక మంచి రోజుగా చెప్తారండి పితృదేవతలను తలుచుకొని మనం ఆ రోజు పితృతర్పణాలు పిండ ప్రదానాలు చేయడం చాలా మంచిది అనమాట అలా చేయలేని వాళ్ళు కనీసం మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో కాకులకి లేదంటే ఏదో కుక్కలకి జంతువులకి ఆవులకి కూడా మనం ఆహారం అనేది పెట్టడం చాలా మంచిది అలాగే ఈరోజు శనీశ్వరుడు అనుగ్రహం కోసం మౌని అమావాస్య నాడు శనీశ్వరుడిని కూడా పూజిస్తారు తైలాభిషేకం కూడా చేయించడం చాలా మంచిది ఈరోజు ఆహారం బట్టలు అలాగే వాళ్ళ అవసరాలకు ఏదైనా మనం సహాయం చేయడం చాలా మంచిదండి పుష్యమాసంలో అమావాస్యను చొల్లంగి అమావాస్య అని అంటారు అయితే ఈ అమావాస్య మనకి ఎప్పుడు వచ్చింది అంటే తొమ్మిది రెండు రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం పుష్యమాసం మనకి ఉదయం ఎనిమిది గంటల రెండు నిమిషాలకు ప్రారంభమై ఫిబ్రవరి పది రెండు రెండు వేల ఇరవై నాలుగు తెల్లవారుజామున నాలుగు గంటల ఇరవై ఎనిమిది నిమిషాలకి ముగుస్తుంది అన్నమాట ఈ అమావాస్య ఇక ఈ చొల్లంగి స మనకి ఎందుకు చొల్లంగి అమావాస్య అంటారంటే గోదావరి నదిలో పాయల్లో ఒకటైన తుల్యభాగ తూర్పు తూర్పు గోదావరి జిల్లాలో తూర్పుగోదావరిలోని చొల్లంగిలో సముద్రంలో కలుస్తుందటండి ఈ రోజున అక్కడ స్నానం చేయడం వల్ల మనకి విశేషమైన పుణ్య ఫలాలు దక్కుతాయని పూర్వజన్మ కర్మలు తొలగుతాయని నమ్ముతూ ఉంటారు ఇక్కడ ప్రతి ఏటా జరిగే చొల్లంగి తీర్థానికి ఎంతో మంది భక్తులు వచ్చి చాలా పవిత్ర స్నానాలు చేసి పెద్దలకు పిండ ప్ర లు చేస్తూ ఉంటారు అందుకని చొల్లంగిలో వెలిసిన స్వామివారిని అర్చించడం కూడా జరుగుతూ ఉంటుంది చూసారా ఎంత విశేషమైన రోజో ఈ చొల్లంగి అమావాస్య ఆ మౌని అమావాస్యకి లేదు అంటే పుష్య అమావాస్యకి తప్పకుండా ఈ చిన్న చిన్న విషయాలు పాటించడానికి అయితే ప్రయత్నించండి ఇంత విశేషమైన ఈ మౌని అమావాస్య రోజు చొల్లంగి అమావాస్య రోజు దీర్ఘకాలిక అనారోగ్యాలతో బాధపడేవారు కుటుంబం అంతా కూడా కనుదృష్టి బారిన పడిన వారు కూడా ఒకరి దీపాన్ని వెలిగించి చిన్న పరిహారాన్ని చేసుకోవడం వల్ల వాటి నుంచి విముక్తులవుతారండి అయితే ఆ విషయాలు నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను ఆ వీడియోస్ మీరు చూడాలనుకుంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్ని క్లిక్ చేసుకోండి ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ ఒక లైక్ చేయండి మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకొస్తాను అంతవరకు సెలవు నేను మేవుమా